ప్రభు చెప్తున్నాడు ఆపదలో ఉన్నారా వాడు ఆపదలో ఉంటే ఒక యాజకుడు పక్కకు పోయాడు ఇది మా సంఘస్థుడు కాదని ఒక యాజకుడు పక్కకు పోయాడు మా సంఘస్థుడు కాదని ఒక లేవుడు పక్కకు పోయాడు ఇతడు మా మందిరానికి రావటం లేదని కానీ కళ్ళు తెరిపించే మాట చెప్పమంటారా అప్పుడు కళ్ళు తెరిపించే మాట అద్భుతమైన మాట ప్రభు ఒక అన్యుని చీపించి ప్రభు ఒక అన్యుని చీపిస్తూ ఇదిగో మీరు ధర్మానికి మించిన విశ్వాసముతో మీ ప్రాణము సహితం అర్పించవలసిన మీరు చేయలేని పనులు ఒక అన్యుడు చేస్తున్నారా దుర్మార్గులారా కన్యుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి మాట అయితే ఒక సమరయుడు సమరయుడు అన్యుడా కాదా సమరయుడు అన్యుడా కాదా సమర స్త్రీ వస్తే యేసుప్రభు ఎదురుగొండ అంటారు సమర స్త్రీ వస్తది సమర స్త్రీ అంటది నీకు దాహం నిమ్మంటున్నావు సమరయులు యూదులతో సాంగత్యము చేయరు మేము అన్యులము మీరు ఇశ్రాయేలులు యూదులు దేవుని పిల్లలు ఒకప్పుడు యేసుక్రీస్తు శిష్యులను పంపిస్తూ కూడా మాట అంటాడు సమరయులు ఏ పట్టణమునకైనాను ప్రవేశించకుడి ఇశ్రాయేలులో నశించుచున్న గొర్రెల యొద్దకే గాని అన్యజనుల యొద్దకు వెళ్ళకండి అన్నాడు ఫస్ట్ మీరు సువార్త వినాలి తర్వాత వాళ్ళకి సువార్త వినిపిస్తానని చెప్పాడు రైట్ ఒక సమరయుడు అంటే అన్యుడు క్రీస్తుని నమ్మనివాడు క్రైస్తవ్యం కోసం తెలియనివాడు ప్రభు యొక్క రక్షణను ఎరగనివాడు ప్రభు యొక్క రక్తములో శుద్ధి కానివాడు వీడు ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతని పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలి వాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను మరునాడు రెండు దేనారములు తీసి ఆ పూటకూలి వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎల్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదురని అతనితో చెప్పి పోయెను ఇక్కడ జాగ్రత్తగా వినండి ఇక్కడ జాగ్రత్తగా ప్రభువే జీవించాడు ఒక అన్యుణ్ణి ఎవరు చూపించారు ఎవరు చూపించారు ప్రభువే జీవించాడు సాక్షాత్తు ప్రభువే జీవించాడు ఇక్కడ ఈ సమరయుడికి ఆ పడిపోయినటువంటి వ్యక్తి కొర ప్రాణముతో ఉన్న వ్యక్తి క్రైస్తవుడా ముస్లిమా హిందువా బౌద్ధిస్టా ఎవరా అన్నది అతనికి అనవసరం ఎవరా అన్నది అనవసరం పాస్టర్కైతే మా సంఘస్థుడే కాదని చూస్తాడు సంఘ పెద్ద అయితే మా సంఘానికి వస్తున్నాడా లేదా చూస్తాడు మా సంఘానికి వచ్చిన వారికి మాత్రమే సహాయం చేస్తామని చెప్తారు కానీ అక్కడ కొర ప్రాణముతో పడిపోయిన మనిషిలో ఈడు క్రైస్తవుడా హిందువా ముస్లిమా అని చూడలేదు సాటి మనిషి మనకులాగే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఒక సాటి మనిషి నేను ఈ స్థితిలోనే ఉంటే నన్ను కూడా ఎవరైనా దొంగలు హఠాత్తుగా పట్టుకుని నన్ను కూడా చంపేసి ఇలా పడేస్తే నా స్థితి కూడా ఇదే కదా అదేరా నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించడం అంటే ఒక అన్యుని జీవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు చూసారా బోధ విన్న వారిలో లేనటువంటి సహాయపు కనికరాలు ఒక అన్యుల్లో ఉన్నాయి అని నేను చూపించటం లేదు ప్రభువు చూపిస్తున్నాడు నేను చూపించటం లేదు ప్రభువే చూపిస్తున్నాడు అర్థమైందా ఏమండి ప్రభువు చూపించిన ఆయన ఒక అన్యుడు మంచి పని చేశాడని ఒక అన్యుడు మంచి కార్యం చేశాడని అతను ఇంకా సన్మార్గంలోనికి నడిపించటానికి దాసులు పంపిస్తున్నాడు ఇంకా సన్మార్గంలో కొర్నేలి భక్తుడు ఉన్నాడంటే అతను క్రైస్తవుడు కాదు బట్
అతను ఇంకా సన్మార్గంలో నడిపించడానికి, సర్వోన్నతమైన మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కొర్నేలి దగ్గరికి పేతును పంపించాడు కదా. ఏమండి ఇప్పుడు అన్యుణ్ణి చీపిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఆ అన్యుడు చేసినటువంటి దాన్ని బట్టి అతను నరకాన్ని గింటేస్తాడా? నేను అడుగుతున్న ప్రశ్న. ఒక అంబేద్కర్ గారు ఉన్నారు మహానుభావుడు, ఆయన గురించి మాట్లాడాలంటే నా జీవితం సరిపోదాం. అంత ఉత్తముడు, ఆయనకి ఎవరు కనిపించారు? గాయపడిన మనిషి కనిపించాడు, కొరప్రాణముతో ఉన్న మనిషి కనిపించాడు, కొరప్రాణంతో ఉన్న మనిషి కనిపించాడు. వాడెవడో నాకు అనవసరం. ఇప్పుడు అగ్రకులాలకు చెందినవాడా, తక్కువ కులానికి చెందినవాడా? అడుగు మనిషి. మనిషిని మనిషిగా చూశాడు, గాయపడి ఉన్నాడని చూశాడు. ఇదిగో అగ్రకులాల యొక్క అహంకారానికి దళితులందరూ కూడా బలైపోతున్నారని మహానుభావుడు అంబేద్కర్ గారు నిలబడ్డారు. ఆయన ఉద్యమాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని, ఇంత రాజ్యాంగాన్ని చేసి ఎంతోమంది క్రైస్తవులం, అట్ ద సేమ్ టైం నేను క్రైస్తవుని, ఎంతోమంది క్రైస్తవులను ఈరోజు స్వేచ్ఛగా నేను సువార్తను ప్రకటించుకుంటున్నానంటే ఆయన రాజ్యాంగం చేసిన రాజ్యాంగమే. ఈరోజు నేను అడుగుతున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాప్తిజం తీసుకోలేదు కనుక నరకానికి వెళ్ళిపోతాడని నేను ఎవరన్నా అనౌన్స్ చేయగలరా? అనౌన్స్ చేయగలరా? చేస్తే మీ సంఘంలో ఎవరైనా సభ్యులు ఉంటారా? తీర్పు తీర్చక అర్థమవుతుందా? చేయగలరండి? విజయప్రసాద్ రెడ్డి గారిని అయ్యో కొత్త బోధ చేసేస్తున్నాడు, కొత్త వాక్యాలు చెప్పేస్తున్నాడు, కొత్త బోధలకు వెళ్ళిపోతున్నాడు, మనుషులు మెప్పు కోసం ఇలా చేస్తున్నాడు అని చెప్తున్నటువంటి ఈ వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళ ఫోటోలు కూడా వేసి చూపిస్తా, నాకు భయం లేదు. అంబేద్కర్ గారు నరకానికి వెళ్ళిపోతారో చెప్పగలరా మీరు? యేసు ప్రభు జీవిస్తున్నాడు, ఎవరినే ఒక అన్యుని జీవిస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, పునీతరాజు కుమారు గారు చేసినటువంటి ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో అతనికి మించిన కార్యాలు నువ్వు చేయాలి కదా, అతన్ని ఇలా నువ్వు చేయగలిగవా? ఇప్పుడు యేసు ప్రభు అతన్ని జీవిస్తాడు, ఈ కాలంలో అతను జీవిస్తున్నాడు, అతను బాప్తిజం తీసుకోలేదు, అతను నరకానికి వెళ్ళిపోతాడో స్వర్గానికి వెళ్తాడో అనేది ఆయన చిత్తం, ఆయన ఇష్టం. తీర్పు తీర్చు మనుషులు నీవు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. ఏ విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు, ఆ విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునిచున్నావు. ఎదుటివానికి తీర్పు తీర్చు నువ్వు అటువీ కార్యములనే చేయుచున్నావు కావా? బైబుల్ రెండంచెలు కడ్గమండి. బైబుల్లో ఒక ఎంపే పదును ఉంటుంది అనుకుంటే ఇంకో ఎంపే పదును ఉంటుంది, ఒక ఎంపే పదును ఉంటుంది ఎలాగ తిప్పావనుకో నీపే కదా తిగిపోద్ది కదా. బైబుల్ ఏమన్నారా? రెండంచెల ఖడ్గం. చూసారా? అన్నిని జీవిస్తున్నారు చూడండి. ఇక్కడ ఆనాడు మానవత దృక్పథంతో ఒక మనిషి కొరప్రాణములతో ఉంటే ఆ కొరప్రాణములో ఉన్న వాణ్ణి రక్షించటానికి మా సంఘస్థుడు కాదు, మా వాడు కాదు, మా యొక్క డినామినేషన్ సంబంధించిన వాడు కాదు, మా మినిస్ట్రీకి సంబంధించిన వాడు కాదు అని ఒక్కొక్కడు తప్పించుకుని పోతుంటే మానవత్వం కలిగి బయటకు వచ్చిన వాడు ఒక సమ